ఒక వ్యక్తి అందాన్ని పెంచుకుంటే ఫోటోలలో బంధిస్తారు, ధనాన్ని పెంచుకుంటే గంధపు చెక్కల్లో కాలబెడతారు, పేరును సంపాదిస్తే ప్రశంసా పత్రాలతోటి పొగుడుతూ ఉంటారు, అదే హోదాను సంపాదిస్తే హోర్డింగ్లలో నిల్చోబెడతారు నేటి సమాజం. కానీ ఒకటి సంపాదిస్తే పేద ప్రజలు గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తారు, ఏంటిది అది? ప్రేమ, మంచి పేరు. మీరు చెప్పే ఆన్సర్స్ అన్ని కరెక్టే, నా మనసులో ఉన్నది రావాలి. ఒకటి సంపాదిస్తే పేద ప్రజలు గుండెల గుడ్ క్లాప్స్. నీవు వ్యక్తిత్వాన్ని సంపాదిస్తే రాజకీయంలో నిన్ను పేద ప్రజలు హృదయంలో గుడి కట్టుకొని పూజిస్తూ ఉంటారు. మీరు మార్కెట్కి వెళ్ళారు, కిలో వంకాయ కావాలి, ఏం చేస్తారు? పాప ఏం చేస్తావు, ఏ స్టైల్లో కొంటావు? కిలో వంకాయ ఇంకేం చేస్తావు? నచ్చినవి తీసుకుంటావు. సో కిలో వంకాయలు కావాలంటే మనకి పుచ్చిపైన పక్కకు పెడతాం, కుళ్ళిపైన పక్కకు పెడతాం, వాలిపైన పక్కకు పెడతాం, తాజా నిగనిగలాడే కిలో వంకాయలు మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ఆర్ నో? ఎస్. అలాగే సమాజంలో కూడా మంచి మనసులను స్వీకరిస్తారు. సమాజం మంచి వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి కావాలి రాజకీయంలో. అలాంటి వ్యక్తిని ఆదరిస్తుంది, సాదరిస్తుంది, ప్రేమపూర్వకంగా చూసుకుంటుంది సమాజం. కాబట్టి అదే వ్యక్తిత్వ వికాసం. నాకు తెలిసిన కాస్త నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. నలుగురు మనుషులండి. ఒక మనిషి, నాది నాదే, నీది కూడా నాదే. ఎవరైనా నాది నాదే నీది కూడా నాదే స్వార్థపరుడు. రెండవ రకం, నాది నాదే నీది నీదే. రెండవ రకం పర్వాలేదు కాస్త మనలాగా. మూడవ రకం, నీది నీదే నాది కూడా కొంత నీదే. అది వ్యక్తిత్వం, అది వ్యక్తిత్వం. నాలుగవ వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి. ఎవరైనా నాది నాది కాదు, నీది నీది కాదు. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోటి వచ్చాం, పోయేటప్పుడు ఖాళీ చేతులతోటి పోతాం. ఈ మనిషిగా పుట్టినందుకు, భూమిపైకి వచ్చినందుకు ఈ దేశం కొరకు ఏదో ఒక ఘనకార్యాన్ని సాధించి వెళ్ళాలి, లేకపోతే నాకు రాయికి రప్పకు తేడా ఏంటి అని ఉదార స్వభావంతో ముందుకు వెళ్ళే వ్యక్తి నాలుగవ రకమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తే నేడు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి వ్యక్తిత్వ వికాసం అంటే రెండు రకాలండి, ఒకటి ఎక్స్టర్నల్, రెండు ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? రోజు స్నానం చేయాలి, పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి, బాగా దువ్వుకోవాలి, ఒక పద్ధతి ప్రకారంగా నిల్చోవాలి, ఒక పద్ధతి ప్రకారంగా కూర్చోవాలి, ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి, ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఇవన్నీ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ వ్యక్తిత్వ వికాసం అంటే ఏంది? సుగుణాలు, ఆలోచన సరళి, భావోద్వేగాలు, వైఖరులు, ఆలోచనలు, మనిషి ప్రవర్తన, ఇదంతా ఇంటర్నల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే మనిషి లోపల మనసు పరిశుద్ధంగా ఉండాలి, కొన్ని సుగుణాలు ఉండాలి. ఆ సుగుణాలు మనం కల్పించుకుంటే మనం మంచి నాయకులం అవుతాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, లెర్న్ పబ్లిక్ స్పీకింగ్. అంటే నలుగుట్లో మాట్లాడడం అలవాటు చేసుకో. ఫస్ట్ ఒక కార్యకర్తగా ఒక గ్రామం నుంచి నువ్వు దేశం వరకు వెళ్ళాలంటే నీ గలం వినిపించాలి, అనర్గళంగా మాట్లాడాలి. అలా అనర్గళంగా మాట్లాడలేకపోతే నీవు ఆ గ్రామానికే పరిమితం అవుతావు. లెర్న్ పబ్లిక్ స్పీకింగ్, నలుగుట్లో మాట్లాడాలి. సో మీరు నలుగుట్లో మాట్లాడాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నువ్వు ఎట్లాగో నాయకునివి. ఎప్పుడో 10 మంది జమ అవుతూ ఉంటారు, 10 మందిలో ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు,
మాట్లాడేటప్పుడు ఆ 9 మందిల నుంచి నువ్వు ఒక్కనివి ఫస్ట్ ప్రశ్నించడం నేర్చుకో ఆయన మాట్లాడిన మాటల మీద ప్రశ్నించు రెండవది ఆ 9 మంది నుంచి నువ్వు ఇడి వచ్చేసి నువ్వు ప్రశ్నలు వేయి ప్రశ్నలు వేయడము ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఫస్ట్ స్టెప్ అండి రెండవది మీరు మాట్లాడుతూ ఉండాలి తప్పుైనా మాట్లాడుతూ ఉండాలి శరీరం వణుకుతున్నా మాట్లాడుతూ ఉండాలి అలా మాట్లాడకపోతే మీరు ఎప్పుడూ మాట్లాడలేరు మీ అందరికి ఈతొచ్చా ఈత ఈత రావనంటే ఏం చేయాలి ఆ అబ్బో నాకు చెవులకు నీళ్లు పోతాయి ముక్కులకు నీళ్లు పోతాయి వెంట్రుకలు దడుస్తాయి ఆ బాడీ దడుస్తది మునుగుతా ఈత రాదండి చెవులకు నీళ్లు పోవాల్సిందే ముక్కులకు నీళ్లు పోవాల్సిందే వెంట్రుకలు దడవాల్సిందే ఓసారి మునగాల్సిందే అప్పుడు మాత్రమే నీకు ఈత వస్తుంది అందరికి సైకిల్ దొక్కుడు వచ్చా వచ్చు మోకాలు చిప్పలు పగులుతాయంటే సైకిల్ దొక్కుడు రాదు కాబట్టి జీవితంలో ఒక లీడర్ అంటే ఫస్ట్ లెర్న్ పబ్లిక్ స్పీకింగ్ వెరీ ఇంపార్టెంట్ నరేంద్ర మోడీ గారి జన్మదినం వచ్చింది మీ గ్రామంలో 10 మంది కలిసి చేయండి మీరే కార్యకర్తలు దాని గురించి 5 నిమిషాలు స్పీచ్ ప్రిపేర్ అవ్వు యూట్యూబ్ లో లేకుంటే పుస్తకమో చూడు సబ్జెక్ట్ దొరుకుతుంది సబ్జెక్ట్ 5 నిమిషాలు రాసుకో రాసుకొని ఇంట్లో నీకు నువ్వే మాట్లాడు ముందట అందరు కార్యకర్తలు ఉన్నారు అనుకో అద్దం ముందట నిల్చో లేకుంటే సెల్ ఫోన్ పట్టుకో అలా మాట్లాడుతూ వీడియోది తర్వాత వీడియో ఆన్ చేసుకో సో అలా ప్రయత్నం చేస్తూ 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 ఉంటే మనం ఒక వక్తగా మారుతాం వక్తగా మారినటువంటి వ్యక్తే బెస్ట్ లీడర్ నెంబర్ 2 ఇంపార్టెంట్ పాయింట్ సక్సెస్ సక్సెస్ అంటే మనం విజయాన్ని పొందడం మీరంతా బీజేపీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అధికారంలో లేరు మరి మీరు ఎట్లా సక్సెస్ అవుతారు అధికారంలో లేకున్నా మీరు డెవలప్‌మెంట్ చేయొచ్చు ఎట్లా చేయొచ్చు మీ గ్రామంలో జరిగేటువంటి అన్యాయాలపైన దురాచారాలపైన అభివృద్ధిపైన నీవు ప్రశ్నిస్తూ ఉండాలి ప్రశ్నిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అధికార పక్షం పార్టీ పనులు చేస్తూ ఉంటాడు అంటే ఆయన చేయని పనులు చేస్తున్నావు సో మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి మొదలు గ్రామ స్థాయిలో ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడు డెవలప్‌మెంట్ నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు డెవలప్‌మెంట్ చేసిన వ్యక్తిగా తయారవుతావు మరి ఏ విధంగా ప్రశ్నించాలి ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి కార్యకర్తగా తిట్టొద్దు అసభ్య పదజాలం ఉపయోగించొద్దు వ్యాకరణ పూరితమైనటువంటి భాషను మీరు ఉపయోగించాలండి వ్యాకరణ మంచి లాంగ్వేజ్ ఉపయోగిస్తూ వణకకుండా జనకకుండా నువ్వు నీ గ్రామంలోని సమస్యలపైన నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే నీకు జనాలు నీరాజనం పలుకుతూ ఉంటారు ఇప్పుడు చీకట్లో ఉన్నావు నువ్వు రేపు వెలుగొస్తుంది ఎన్ని రోజులండి చీకటి 12 గంటలు వెలుతురు మీరంతా వెలుతురులోకి వెళ్తూ ఉంటారు కాకుంటే ఓపిక సహనము చిరునవ్వు వ్యాకరణ పూరితమైనటువంటి భాషను ఉపయోగిస్తూ నీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన నీవు ప్రశ్నించు నెక్స్ట్ నీకే అవకాశం సక్సెస్ మరి ఈ సక్సెస్ కొరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్ను విమర్శించే వ్యక్తులు తయారవుతూ ఉంటారు నిన్ను అనగదొక్కే వ్యక్తులు తయారవుతూ ఉంటారు నువ్వు ఫెయిల్యూర్ అవుతూ ఉంటావు అపజయం పొందుతూ ఉంటావు ఆగొద్దు ఈ బల్బ్ ఎవరు కనుక్కున్నారు థామస్ అల్వా ఎడిసన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు 200 సార్లు ఫెయిల్ అయ్యాడు అది కనుక్కోవడం కొరకు 200 సార్లు ఆయన ప్రయత్నం చేయకపోతే ఆ బల్బు మీ తాతో నా తాతో ఎవడో కనుక్కునేవాడు పేరు వానికి వేయేది కాబట్టి 200 సార్లు ప్రయత్నం చేస్తూనే చివరికి బల్బు కనుక్కున్నాడు థామస్ అల్వా ఎడిసన్ చరిత్రలోకి ఎక్కాడు కాబట్టి స్వామి వివేకానందుడు చెప్పాడు 1000 సార్లు అపజయం పొందినా తిరిగి మరోసారి ప్రయత్నం చేయడే వీరుని ధీరుని లక్షణం కాబట్టి గ్రామంలో ఓడిపోతుంటావు 1000 సార్లు ఓడిపోయినా పర్వాలేదు ప్రయత్నం చేయి ఒకరోజు నీకు పగ్గాలు వస్తాయి అప్పుడు ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దొచ్చు ఒక మంచి కథ చెప్తా అండి సక్సెస్ పైన
ఒక గుట్ట నుంచి ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చారు. ఏ రాయి? పెద్ద బండరాయి. శిల్పి ఆ బండను సుత్తెతోటి ఒక్క దెబ్బ కొట్టాడు, రెండు ముక్కలైంది. ఒక ముక్కను తీసుకున్నాడు, మళ్ళీ గట్టి కొట్టాడు, మళ్ళీ రెండు ముక్కలైంది. వేస్ట్ అనుకున్నాడు, ఆ రెండు ముక్కలను అక్కడే పడేశాడు. ఇంకొక ముక్కుందా, ఆ ముక్కను కొడుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, చెక్కుతున్నాడు, చెక్కుతున్నాడు, కొడుతున్నాడు, కొడుతున్నాడు. కన్ను తయారు కావడం కొరకు ఒక 500 దెబ్బలు, ముక్కు తయారు కావడం కొరకు 300 దెబ్బలు, తల తయారు కావడం కొరకు ఒక 1000 దెబ్బలు, చెయ్యి తయారు కావడం కొరకు ఒక 500 దెబ్బలు. ఇలా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, 100,000 దెబ్బలు తిన్నది ఏంటిది? ఆ బండరాయి. ఒక శిల్పంగా మారింది, మరి ఒక మంచి టెంపుల్ నిర్మించారు. అయితే భక్తులు వస్తున్నారు, వచ్చి అక్కడ బండకు టక్కుమని కొడుతున్నారు కొబ్బరికాయతోటి. రెండవ బండ కడప తొక్కుతున్నారు, మూడవ బండకు పోయి మొక్కుతున్నారు. అప్పుడు ఈ కడప అడిగింది, మై డియర్ ఫ్రెండ్, అరే నువ్వు నేను ఒకటే కులానికి చెందిన వాళ్ళం, ఒకటే కొండ, ఒకటే బండ, వాణ్ణి కొడుతున్నారు, నన్ను తొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారు, ఇది అన్యాయం కదా అని అడిగింది. అప్పుడు విగ్రహం చెప్పింది చిరునవ్వు నవ్వుతూ, మై డియర్ ఫూల్స్, నిన్ను ఒక దెబ్బ కొడితే పగిలి కింద పడ్డావు, నన్ను 100,000 దెబ్బలు కొట్టినా నేను పగిలి కింద అవ్వలేదు, నేను తట్టుకున్నాను, నాకు ఓపిక ఉంది, సహనం ఉంది, అందుకే నేను విగ్రహంగా తయారయ్యాను, నేను పూజింపబడుతున్నాను. అదే మాదిరిగా నీ గ్రామంలో దెబ్బలు తగులుతుంటాయి, కింద పడకు, పగిలిపోకు, ఓపికతోటి, సహనంతోటి, చిరునవ్వుతోటి ఆస్వాదించు, నువ్వు ఒక విగ్రహంలాగా మారుతావు, నిన్ను పూజిస్తూ ఉంటారు. అదే సీక్రెట్ ఆఫ్ పొలిటికల్. ఒక కార్యకర్తగా, ఒక ప్రతిపక్ష నేతగా ఉంటూ నువ్వు ఎన్ని దెబ్బలు తిన్నా ఓపికతోటి, సహనంతోటి, చిరునవ్వుతోటి, మంచి భాషతోటి వ్యతిరేకిస్తూ ఉండు, తప్పకుండా నువ్వే ఒకరోజు ఒక మంచి లీడర్. కాబట్టి మీరంతా సక్సెస్ కావాలంటే ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడుతూనే ఉండాలి. నెక్స్ట్ పాయింట్, స్టార్ట్ రీడింగ్ అబౌట్ సైకాలజీ. ఎదుటి వ్యక్తి యొక్క మనసును అర్థం చేసుకోవాలి. నీకు అర్థం కాకపోయినా ఎదుటి వ్యక్తులను అడిగి తెలుసుకొని, ఆ మనిషి ఎలాంటి వాడు, ఆయన ప్రవర్తన ఏంది, నా పైన ఆయన అభిప్రాయం ఏంటి అని చెప్పి తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. ఒక ఈగ ఇలా ఎగురుతూ ఉంది, చిన్న ఈగ, పక్కకు చప్పట్లు కొడుతాడు ఒక ఆయన, వెనక తల్లి ఈగ ఉంది. పిల్ల ఈగ ఏమనుకుంటుందంటే, నన్ను ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఇంకా ఇంకా ఎగురుతుంది. తల్లిగా చెప్తున్నది, బిడ్డ నిన్ను ప్రోత్సహిస్తలేడు, నిన్ను చంపడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, నువ్వు దొరికితే అవుటు అని చెప్పి తల్లిగా చెప్తున్నది. కాబట్టి జీవితంలో, ఒక రాజకీయంలో నువ్వు ఎగురుతున్నావు, నువ్వు ప్రశ్నిస్తున్నావంటే ఎదుటి వ్యక్తి యొక్క సైకాలజీ ఫస్ట్ స్టడీ చేయి, అది ఇంపార్టెంట్. ఆత్మవిశ్వాసం ఉండాలి మనిషికి, పాజిటివ్ థింకింగ్. ఆత్మవిశ్వాసం అంటే ఫస్ట్ కళ్ళతోటి చూస్తున్నా ఒక విషయాన్ని, కళ్ళ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ నుంచి అందులో సాఫ్ట్వేర్ ఉంటుంది ఒకటి, ఏంటిది, బ్రెయిన్ ఇస్ హార్డ్వేర్, మైండ్, మనసు. దానికంటే సూక్ష్మమైంది బుద్ధి. మనసుకి ఏం తెలియదు, ఇది మాయల గారడి, నిన్ను సర్వనాశనం చేయడం కొరకు ఇది ప్రణాళికలు వేస్తూ ఉంటుంది మనసు. షుగర్ ఉంది, స్వీట్ ఉంది, ఇక్కడ ఏమంటుంది మనసు, రెండు పీసులు లాగించుంటుంది మనసు. దానికంటే పవర్ఫుల్ హ్యాండ్ బుద్ధి. అగో దానికి తెలుసు పీస్ తింటే నీకేమవుతుంది అనేది. కాబట్టి ఆ బుద్ధి అనేది ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము అని తేల్చి చెప్పేది బుద్ధి. కాబట్టి నువ్వు ఒక విషయాన్ని చూసి పదే పదే అనుకోవడం వల్ల అది బ్రెయిన్లోకి వెళ్తుంది, బ్రెయిన్ నుంచి మనసుకి వెళ్తుంది, మనసు నుంచి బుద్ధికి వెళ్తుంది. అలా అనుకోంగా 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 ఆత్మలోకి వెళ్తుంది. ఆత్మలోకి వెళ్ళిపోయిందంటే ఇక నీ స్పీడ్కు అద్దు అదుపు అనేది ఉండదండి. అదే ఆత్మవిశ్వాసం. ఇప్పుడు మీరంతా ఉద్యోగం లేదు ఎవరికి, మీరు చదువుకునేటప్పుడు చదువుకుంటే ఉద్యోగం వస్తుందన్న సంగతి మీకు తెలియదా? తెలియదా మేడం? తెలుసు. మరి ఎందుకు ఉద్యోగం రాలేదు, ఎందుకు చదవలేదు అంటే, మీరు మనసు చెప్పినట్టు విన్నారు, మనసు చెప్పినట్టు విన్నారు, బుద్ధి చెప్పినట్టు వినలేదు. అంటే బుద్ధిలోకి వెళ్ళిపోలే నీ ఆలోచన, నీ గోల్,
सो इला पॉजिटिव थिंकिंग तोटि मनं चेयडं वल्ल अदि आत्मलोकि वेल्लिपोतुंदि अदे आत्मविश्वासं సబ్జెక్ట్ మనం ఇచ్చినందుకు సన్మానించాల్సిందిగా గురువు అయ్యే దాన్ని కోరుతున్నాను.